బామ్మ వంట చేస్తూ ఉండగానే అక్కడ తారట్లాడి ఆవిడ కన్ను మరగేసి ఒత్తుల పెట్లో డబ్బులు చెక్కేయడంలో భీమశంకరంగారు చిన్నప్పుడు సిద్ధహస్తుడు ఆ రోజుల్లో వెనకబడ్డ స్నేహితులకు ఈ విద్య కిటుకులు ఉపదేశించి గురువు అనిపించుకున్నాడు బడి కాలవగట్ల వెంట బీడీలు గాలుస్తూ రోజుల తరబడి తిరిగినా గోడగట్టినట్టు అబద్ధాలు చెప్పి ఎవరికీ అంతకుండా నిభాయించుకోగలిగిన సాటిలేని మేటి మొనగాడు ధర్మిల పెద్దవాడయ్యాక ఆఫీస్కు చెప్పిన జబ్బు చెప్పకుండా సెలవు పెట్టి నెగ్గుకొచ్చిన ధీసారి అమెరికన్ పుస్తకాల సలహాలతో ఇంకా ఎన్నో పరిస్థితులకు తట్టుకోవడం సమస్యలను ఎదుర్కోవడం ఎదిర్చి నిలబడడం నిలిచి పరిష్కరించడం నేర్చుకున్నాడు చిన్నప్పుడు కంఠత వచ్చిన పదమూడో ఎక్కంలాగే ఇది క్రమేపీ రూపుమాసింది ఆ రోజులు వెళ్ళిపోయాయి అంతటి భీమశంకరంగారు యాభయో పళ్ళో పడ్డాక ఒక ఆదివారం నాడు ఎదుట గిల్లుకుంటూ కూర్చున్న పాతికేళ్ల కుమారురత్నం వంక బాధగా చూస్తూ పడకుర్చీలో పడుకుని సతమతమవుతున్నాడు చలేస్తోందని చెప్పి చూడరా నాయనా అన్నాడు చివరికి చాలువా కప్పుకోమందండి లేకపోతే సావిట్లోకి వచ్చి పడుకోమంటోందండి అన్నాడు కుమారుడు వినయంగా ఆమోదించకపోయింది అయినా కాకపోయినా ఏ మహిళలరా అబ్బాయి ప్రాణాలు తోడేస్తున్నారనుకో మోగుడు వ్యాధవా ఆదివారం కూడా కాస్త ఊళ్ళోకెళ్లాలంటే వీళ్ళ నిఘా ఏమిట్రా అన్నాడు గారు ప్రాణం విసుగెత్తిపోయి కొడుకు తల వంచుకున్నాడు మాట్లాడకుండా టైం ఎంతైందిరా మూడున్నరండి రైలుకి ఇంక గంటన్నర ఉందన్నమాట అన్నాడు భీమశంకరంగారు ఆయన ఆ ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడున్నర వరకు పదిసార్లు టైం అడిగి తొమ్మిది సార్లు అయ్యిబాబోయ్ అన్నాడు ఒకసారి అబ్బా అప్పుడే రెండయిందిరా అన్నాడు క్రితం రాత్రి తొమ్మిది నుండి ఆ రోజు ఉదయం ఏడు గంటల వరకు కొడుక్కి డబ్బివ్వమని ఏడు నుండి తొమ్మిది వరకు తన పంచే చొక్కా కండువా తన ముఖాన్ని తగలేయమని భార్యను పరిపరి విధాల బ్రతిమాలతూ వచ్చాడు ఆరు మూడయ్యేది మూడు ఆరయ్యేది ఆ యాభై మాత్రం ఇచ్చేది లేదని ఆవిడ ఖరారుగా చెప్పేసింది కట్నం లేకుండా పిల్లం చేసుకున్నాం కదా ఆ మాత్రం అల్లుడు గదా అని ఓ నూట పదహారులు పండుగ పేరు చెప్పి వాళ్ళు ఇవ్వరాదా మన వెధవాయి పెళ్ళంచేత అడిగించరాదా అని ఆవిడ రాత్రి గట్టిగా అనేసింది మెల్లిగా వెధవ అంటే గట్టిగా మొండా అనే తరహా మనిషి భీమశంకరం గారి భార్య పండక్కి అత్తారింటికి వెళ్ళి మళ్ళా పట్నం వెళ్తూ కొడుకు కోడలు ఇక్కడ దిగారు ఓ నెల జీతం ముందే తీసుకొని ప్రయాణాలకు ఖర్చు పెట్టేసినందువల్ల పట్నంలో కొంప చేరగానే దగ్గర నుంచి తడుముకోవాలని బండి దిగిన గంటలో కొడుకు విన్నవించుకున్నాడు ఉన్న డబ్బు రైలుకు కటాకటిగా సరిపోతుందని కూడా చెప్పుకున్నాడు గారి గుండె కరిగిపోయింది ఆయన భార్య ససేమిరా కాని ఇవ్వడానికి వల్ల కాదంది ఆపాటి జాలి తనకీ ఉందని కూడా చెప్పింది అవతల కొడుకో కోడలో విని ఏమనుకుంటారో అని భీమశంకరంగారి బెంగ సరేలే నువ్వివ్వద్దు పొద్దున్న నేనే చూసుకుంటా అన్నాడు చాలా గంభీరంగా ఆదివారం ఉదయం ఆయన లేచి అప్పుకు వెళ్ళబోయేసరికి చొక్కా పంచా కండువా కనబడలేదు పెట్టే తాళం వేసింది అవునే నా చొక్కా ఏది అంటూ వంటింట్లోకి వెళ్ళాడు ముందు స్నానం చేయండి అందామె శంకరంగారి స్నానం చేసి కట్టుకున్న పంచి తడిపేశాడు ఓ అంగవస్త్రం తువ్వాలు అందించిందావిడ అవి కట్టుకొని దేవుడికి దీపం వెలిగించి ఓ పువ్వు ముక్క పడేసి లేచాడు ఉట్టి వెనక చిలక కొయ్యికి తగిలించున్నాయి తన ఆఫీస్ దుస్తులు కాస్త ఆశ్చర్యపడుతూ తీసుకోబోయేసరికి ఆగండి ఆదివారం పూట ఎక్కడికెళ్తారు అందామే పనుంది నాకు తెలుసు ఆ రాజకార్యం మీరేం వాడికి డబ్బు తెచ్చి ఇవ్వక్కర్లేదు అంత అవసరమైతే ఇప్పుడు ఇంకొక రోజుండి అత్తవారింటి నుంచి మీద తెప్పించుకోమనండి అది కాదే మీరు ముందు వీధర్గ మీదకెళ్ళి కూర్చుని పేపర్ చదువుకోండి నాకు పనుంది పాలకాయలు జంతికలు చేయాలి శంకరంగారు నోరు మూసుకొని వీధరుగు మీదకి వెళ్ళిపోయాడు కొడుకు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు బాబూ ఇవాల్టి ఆగి రేపు వెళ్ళరాదురా ఇవాళ ఆదివారం రుఖం జతపడింది కాదు అన్నాడు ఎంతో లాలనగా లేదండి నాన్నగారు రేపే జాయిన్ అయిపోవాలి శంకరంగారు దిగాలుగా కోల్బడ్డాడు కుర్చీలో తను ఒక్కడుగు అలా వెళ్ళొస్తే ఎవడి నెత్తో కొట్టి యాభై కాదు వందైనా పుట్టించవచ్చునని ఆశ ఉంది కాని ఇంట్లో ఆడది మొండికెత్తిపోయి తన చొక్కా పంచే వంటింట్లో పెట్టుకొని ఎవ్వరు బొమ్మంటే ఎలా జావడం తాలూకా ఆఫీసులో క్యాషియర్ గిరి ఆమోదిస్తూ అంగోస్త్రం కట్టు ఊరేగడం అంటే ఒళ్ళు చచ్చిపోయినట్లుంది అబ్బాయికే చీటీ రాసిచ్చి పంపుదామంటే మనసొప్పలేదు వాడిప్పటికే ఎంతో మదనపడి డబ్బు వద్దులేండి నాన్నగారు అంటున్నాడు కన్న కొడుకు కాని డబ్బివ్వలేని వాడ్నా అనుకుని ఒక్కసారిగా తెగించి వంటింట్లోకి వెళ్ళి నాకు పనుంది ఆ గొడ్డలిలా పారే అన్నాడు గంభీరంగా ఆవిడ వల్ల కాదు పొమ్మంది అంతకన్నా గంభీరంగా ఆ తరువాత శంకరంగారికి చిన్నప్పటి విద్యలు జ్ఞాపకం వచ్చాయి అక్కడే కాసేపు తారట్లాడి చూశాడు లాభం లేకపోయింది ఆవిడ వెయ్యి కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉందాయే తన చిన్ననాటి కళా వైదగ్యం ఈనాడు ఎందుకు కొరగాకుండా పోయిందని విచారించాడు గారు ఏడెనిమిదేళ్ల కొడుకున్నా కాస్త తర్ఫీదిచ్చి ఇలాంటి సమస్యలను చులాగ్గా ఎదుర్కోవచ్చు ఉన్నవాడు పాతికేళ్ల వాడికి వాడికిప్పుడు టోకరా విద్య ఎలా నేర్పడం కాసేపు ఆలోచించి కొత్త రకం ఎత్తువేశాడా అరుగు మీద కూర్చుని కోడల పిల్లల్ని పిలిచాడు అమ్మాయి వంటింటి చిలక్కొయని నా చొక్కా పంచా గాని కాస్త పట్రా అమ్మా అన్నాడు కోడలు మళ్ళా రాలేదు ఆవిడే వచ్చింది మీ కాదు చెప్పింది ఏమిటా కుర్రచేష్టలు అని కూకలేసి వెళ్ళిపోయింది కోడలు విస్తుపోయింది భోజనాలయ్యాయి పదకొండయ్యింది పన్నెండు అయ్యింది గంట కూడా అయినా ఆవిడగారు కునుకు తీసేటట్లు కనబడలేదు మళ్లీ నిప్పంటించి పిండి వంటలు ప్రారంభించింది కొడుకు కోడలు సాయంత్రం వెళ్ళిపోతున్నారు గదా అని శంకరంగారికి నిద్ర రాలేదు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు కొడుకు నిద్రపోతున్నాడు ఆయనకు ఊహతో వచ్చింది వాడి చొక్కా వేసుకుంటే పంచి లేదాయే పొడుగు పండ్లనే ఉన్నాయి శంకరంగారికి సిగ్గేసింది అయినా సరే అని ఓ పంట్లాం కొనుక్కున్నాడు చొక్కాలన్నీ చిత్రంగా ఉన్నాయి పట్నం చొక్కాలు కాబోలు ఒకటి బొడ్డు దిగదు రవికల్లా ఉన్నాయి అద్దంలో చూసుకున్నాడు నవ్వొచ్చింది తను నవ్వేలోగానే ఇంకో రెండు గొంతులు ఒకటి కిలకిలా ఇంకొకటి ఫళఫలా నవ్వాయి ఆ నవ్వుకు లేచిన కొడుకు కూడా పకపకా నవ్వాడు శంకరంగారికి ఒళ్ళు చచ్చిపోయినట్లయింది దొంగతనం చేస్తూ పట్టుబడ్డట్టు అనిపించింది బీరువా కిందకి చూశాడు దూరిపోదామని కోడిగుడ్డు దీపం ఉండే గూట్లోకి చూశాడు అందులో ముడుచు కూర్చుందామని ఒక్క క్షణం ఆగి ముగ్గురి వంక చూశాడు ఒక్క పెట్టున తను నవ్వేయడం ప్రారంభించాడు నవ్వులైపోయాక తన పంచాచొక్క ఇయ్యమని అడిగాడు భార్యని మీకేం మతిపోయిందా అందామె మళ్ళా అంగవస్త్రం తువాలు కట్టుకొని అరుగు మీద కుర్చీలో చేరాడు శంకరం గారు సృష్టి ఆది నుండి ఏ పురుషుడు దేనికి పన్నంత విరహతాపం పడుతూ రైలుకి ఇంకా గంటన్నర టైం ఉంది ఎలా డబ్బు పుట్టించటం వెంట ఓ కుర్రాడు వస్తున్నాడు అట్టపెట్టింది తన్నుకుంటూ వాడు తెలుసు శంకరంగారికి పెద్ద ఊహపోయింది కుర్రాను పిలిచాడు తెగించాడు ఒరే బాబు నువ్వు సుబ్బారావు గారి ఇంటికెళ్ళి అర్జెంటుగా అహా కాదు మా ఆఫీస్ జవాను నాగన్న ఇంటికెళ్ళి ఇక్కడున్నట్లుగా చిటికిలో కాకేసుకురా నీకు రేపు గాలిపొడ కొనిస్తా అన్నాడు ఏ కళ్ళున్నాడో వాడు సరేనని వెళ్లాడు మూడున్నర నుండి నాలుగు దాకా శంకరంగారి గుండెకాయ నిమిషానికి మూడు వందల సార్లు కొట్టుకుంది నాలుగింటికి నాగన్ను వచ్చి ఏం బాబూ అనగానే స్థిమితపడింది ఏమోయ్ నాగన్న నీకు పుణ్యం వస్తుంది రేపు రూపాయి వస్తుంది కానీ వెంటనే సుబ్బారావు గారి ఇంటికెళ్ళి అర్జెంటుగా అమాంతంగా ఒక యాభై రూపాయలు అడిగి తెచ్చిపెట్టు రేపు ఆఫీసుకు రాగానే ఇస్తానని చెప్పు అన్నాడు నాగన్న కళ్ళు పెద్దవి చేసి అంత డబ్బు నాకు ఇస్తారా బాబయ్యా తామరే ఒక్కడు ఎలా రాదు అన్నాడు వెళ్దును కానీ పంచే చొక్కా దానికేంలే నేను చెప్పానని చెబుదు ఇస్తాడు పోనీ సీటీ ముక్క రాసియండి బాబు చీటీ చీటీ కదూ మరే చీటీ అవును చీటీ కానీ కానీ వీల్లేదే మా ఇంట్లో నాకు అర్జెంట్ ఉంది నువ్వు వెళ్ళి చెప్పు కావాలంటే ఆయన్నే పట్టరమ్మను అన్నాడు శంకరం గారు కంగారుగా లోపలికి తొంగి చూశాడు భార్య దగ్గరలో లేదు పుణ్యం ఉంటుందని జన్మలో మేలు మర్చిపోడని డబ్బు మర్నాడే ఫిరాయించేస్తాడని సంగతి తాపీగా చెప్తాడని పుణ్యం ఉంటుందని జన్మలో మేలు మర్చిపోలేడని పదే పదే మరీ మరీ సుబ్బారావుకు చెప్పి ఎలాగైనా రుఖం జతపరిచి పట్టాల్సిందిగా నాగన్నకి చెప్పి పంపాడు నాగన్న వెళ్ళిన క్షణం నుండి నాలుగు నలభై ఐదు వరకు ఆయన గుండె నిమిషానికి నాలుగు వందల సార్లు చెప్పును కొట్టుకుంది ఇంట్లో పిండి వంటలు పూర్తయ్యాయి మూట కట్టేసి కొడుకు కోడలు ప్రయాణానికి సిద్ధమైపోయారు భార్య పట్టుచీర కట్టేసుకుంది కొడుకు బండి తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకో పది నిమిషాలలో అంతా రైలుకి బయలుదేరుతారు నాగన్న సుబ్బారావు ఇంటికి వెళ్తాడా వెళ్తే ఆయన ఉంటాడా ఉంటే డబ్బిస్తాడా ఇచ్చిన అది తనకి వేళకందుతుందా అందుతుందా అందినా భార్య కంటపడకుండా ఉంటుందా కొడుకుకి కష్టం ఆదుకొని గారు ఆదర్శ పితగా నిరూపించుకుంటాడా గుమ్మంలోకి బండి వచ్చేసింది సామాన్ పెట్టేస్తున్నారు టైం చూసుకుని శంకరంగారి భార్య ఆయన పంచ చొక్కా కండువా ఇచ్చేసి కట్టుకోమంది శంకరంగారు కదలేదు తన లోపలికి వెళ్తే ఈలోగా కొంప మునుగుతుందని భయం భార్య గదమాయిస్తోంది మెడ బెణికింది అర్జెంటుగా కాసిన నీళ్లు కాచు కాపడం పెట్టాలి అన్నాడాయన హఠాత్తుగా బాధపడుతూ ఆవిడికి జాలేసింది పొద్దుడి నుంచి ఒక్కరు ఆ పడక కుర్చీలోనే కూర్చున్నారాయే బెణకదు మరి అంటూ లోపలికి వెళ్ళి కుంపట్రాజేసింది ఈలోగా నాగన్న సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు సందేశం అందజేశాడు క్యాషియర్ గారికి అప్పిచ్చినా పువ్వుల్లో పెట్టి మళ్ళీ ఇవ్వగలరన్న ధీమాతో సుబ్బారావు గారు యాభై రూపాయలు నాగన్నకిచ్చి పంపించారు నాగన్న వాయువేగ మనోవేగాలతో వచ్చి గారికి రుఖం అందించాడు నాకిస్తానన్న రూపాయేది బాబు అన్నాడు రేపు 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 లేదు లేదు చిల్లర లేదు రేపు రెండు రేపు రెండిస్తా పద 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 అంటూ శంకరం గారు ఆదరా బాదరా ఆ డబ్బు పంచా చొక్కా పట్టుకొని పడమటింట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు రైలొచ్చింది నలుగురు ఎక్కి కూర్చున్నారు అక్కడ కూడా శంకరంగారికి స్వేచ్ఛ లేకపోయింది భార్య ఒక పక్క కోడలికి నీతులు నూరిపోస్తూనే తనని ఓ కంట కనబెడుతోంది అత్తయ్య మా అమ్మలేని కొరత తీర్చారు మీరు ఈ ఒక్క రోజులోనూ మా పిన్ని ఇంత ఆప్యాయంగా నన్నెప్పుడు చూడలేదత్తయ్య మీరు మా ఊరు రావాలి నెల నేళ్లపాటు ఉండాలి అంది కోడలు హఠాత్తుగా శంకరంగారి భార్య ఉక్కిరి బిక్కిరైపోయింది కోడలి శీర్షాన్ని ఆఘ్రాణించింది మెటికల్ విరుచుకో నా తల్లే అంది ఉప్పొంగే ప్రేమతో ఒక్క క్షణం ఆగి ఏమండి కోడలికి పువ్వులు కొనిద్దామనైనా లేదు కదా వేళైనట్లుంది చటుక్కుని వెళ్ళి కాస్త దవనం మరువం నాలుగు చేమంతి పువ్వులు పట్టరండి అంటూ ఓ పావలా తీసిచ్చింది శంకరంగారు ఎగిరి గంతేశాడు నువ్వు కూడా వెళ్ళరా ఆయన బేరం చేస్తే వాడిని పువ్వులే వచ్చేది అందావిడ దారా నాన్న అన్నాడు శంకరంగారు విడుదలైన ఖైదీలా పువ్వులు కొన్నాక అంగీ జేబులో నుంచి యాభై రూపాయలు తీసి కొడుకు జేబులో పెట్టాడు భద్రన్న ఆయన కోడలకు చెప్పకు అవసరానికి ఉంచుకో ఇంతకన్నా ఏం చేయలేకపోయాను పంపుతాన్లే అనేసి కొడుకు జవాబు వినకుండానే పట్టుకొని రైలుపేట దగ్గరికి ఈడ్చుకొచ్చేశాడు రైలు కదిలింది రతీమన్మధులు చెన్నపట్నానికి పార్వతీ పరమేశ్వర్లు స్వగృహానికి బయలుదేరారు ఒంటెద్దు బండిలో జారగిలబడి కూర్చుని అబ్బాయి మొహం అన్నాయిడ్డినంతయ్యింది బయలుదేరినప్పుడు వెనక నుంచి డబ్బు పంపుతాన్నారు కాబోలు అవేం వల్ల కాదు అందావిడ హేళనగా శంకరం గారు ధీమాగా నవ్వాడు కోడలి పిల్ల మొహం కళకళలాడుతూ కనబడింది ఏవిడి సంగతి తెగించి ఓ పావల చేతిలో పెట్టి గుప్పిటి మూసి జంతికలు కొనుక్కోమన్నావా అన్నాడు పిల్లలు అవస్థపడతారని నాకు తెలుసు అక్కడికి మీకే ప్రేమ ఉన్నట్టు నిన్న ఇవాళ నా ప్రాణం తీశారు గాని పావలా ఏం కర్మం నిన్న మీరు అడిగిన యాభై రూపాయలు మిమ్మల్ని పువ్వులకి పంపినప్పుడు పిల్ల చేతిలో పెట్టి గుట్టుగా దాచుకోమని చెప్పాను అబ్బాయికి సంగతి రాయబోకండి రేపే తగలేస్తాడు అందావిడ విలాసంగా అబ్బే నేను రాసినా వాడలా అడగడలే అన్నాడు శంకరంగారు గుంభనంగా